మనముందున్న మనకాలపు మహాత్ముడు డాక్టర్ ఖాదర్ గారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. మన చేతుల్లో మన జీవితాన్ని మన ఆరోగ్యాన్ని పెట్టారు ఆయన. ఇన్నాళ్ళు ఆసుపత్రుల చేతుల్లో ఉంది, ఇప్పుడు మన చేతుల్లో పెట్టారు ఆయన. ఇక తర్వాత మన ఇష్టం. నేను కూడా ఖాదర్ గారితో మొదట మాట్లాడినప్పుడు ఒక 2 గంటలు మాట్లాడి ఇంటికి వచ్చిన తర్వాత మా ఇంట్లో వాళ్ళకి చెప్పాను. వాళ్ళు కాసేపు బాగానే ఉన్నారు. నేను 2 గంటలు రికార్డ్ చేసుకొచ్చాను ఫోన్లో, అది మీరు కూడా వింటే పూర్తిగా మీకు అర్థమవుతుందన్నాను. పెద్దగా ఏం స్పందన రాలేదు. 2వ రోజు మళ్ళీ చెప్పాను. అలా కొన్ని రోజులు చెప్తూనే ఉన్నాను. ఒకరోజు ఇట్లా కాదని ఒక ఆదివారం రోజు, రేపు ఉదయం 10 గంటలకి మనం టిఫిన్ చేసి కూర్చుంటాము, 2 గంటలు ఈ ఆడియో వింటాము అని చెప్పి ఒక ఆదేశం జారీ చేశాను. అంటే అసలు ఎప్పటికప్పటికి అధికారం ఉందో, అదే మనకి పవర్ ఉందో లేదో కూడా టెస్ట్ చేయాలి కదా. ఆదేశం జారీ చేశాను. ఏమవుతుందని భయంగానే ఉంది లోపల. అయినా చివరికి మొదలైంది. ఒక అరగంట సేపు జాగ్రత్తగానే ఉన్నారు, తర్వాత కొంచెం అటు ఇటు వెళ్ళి అట్లా ఇట్లా. అయితే చిరుధాన్యాలు 5 రకాలని దొరికించుకుని తినడం మొదలుపెట్టడం చేయడానికి కూడా నాకు 6 నెలలు పట్టింది. మీ అందరికీ అంత పట్టకూడదు, ఎందుకంటే మీ చుట్టూ ఎక్కడెక్కడ ఈ 5 రకాలు దొరుకుతాయో ఆ పుస్తకాలు వేసాము, అది ఫ్రీగానే పంచుతున్నాము. మీరు ఏ ఊర్లో ఉన్నా, ఆంధ్రదేశంలో ఉన్నా, తెలంగాణలో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, ఎవరెవరు అప్పుడు ఇప్పుడు అమ్ముతున్నారు, అవి ఎక్కడ అందుబాటులో ఉంటాయి, వాళ్ళ ఫోన్ పేర్లంతా కూడా పుస్తకాల్లో వేసి ఆ పుస్తకం కూడా మీ అందరికి ఇస్తారు కాసేపట్లో సాయంత్రానికి. అట్లా అందుబాటులోకి వచ్చేసినాయి ఇప్పుడు. తర్వాత నేను మొదట నేను తినడం మొదలుపెట్టాను. మా ఇంట్లో నేను ఒక్కడనే తింటున్నాను కాబట్టి మా వంట మనిషికి నేనేం చెప్పానంటే, అమ్మ నువ్వు వేరువేరు వంటకాలు ఏం చేయొద్దు, ఊరికే నానబెట్టి అన్నం ఉండి అంతే. అంటే దోశలు వేసుకోవచ్చు, మీరు ఇడ్లీలు వేసుకోవచ్చు, రొట్టెలు చేసుకోవచ్చు, ఏవైనా చేసుకోవచ్చు, బిస్మిల్లాబాద్ చేయొచ్చు, అన్ని వంటకాలు చేయొచ్చు, ఏం అక్కర్లేదు, అన్నం ఉండు చాలు. నేను ఒక 2 నెలలు 3 నెలలు తింటూ నేను సన్నగా అవుతూ ఆరోగ్యంగా అవుతున్న కొద్దీ మా ఇద్దరు పిల్లలు కూడా నెమ్మదిగా వాళ్ళు ఇంకా చాలా లావుండేవాడిని. అది సార్ చెప్తున్నారు, నేను ఖాదర్ గారి అమ్మాయి పెళ్ళికి వెళ్ళాను మైసూర్కి. ఆ రోజు సార్ మొదట నాకు పరిచయం అయ్యారు. తర్వాత ఒక 3 నెలల తర్వాత నేను చిరుధాన్యాలు తినడం మొదలైన ఒక 3 నెలల తర్వాత 2 నెలల తర్వాత కనపడి మీరు చాలా మారిపోయారండి అంటే నాకే ఆశ్చర్యం వేసింది. నాకు తెలియదు అంత మారానని. డాక్టర్లు చెప్తుంటారు 40 నిమిషాల తర్వాత వెళ్ళి లేచి నిలబడి ఒక 10 నిమిషాలు నడిస్తే మంచిది అని, చాలా అదే 2 గంటలకోసారి తినాలన్నట్టుగానే ఇవి కూడా చెప్తుంటారు కదా. అవన్నీ అయ్యే పనులు కాదు. నేను కూర్చున్నా అంటే పనిలో ఉంటే ఒక 4 గంటలు 3 గంటలు అలాగే కూర్చొని పనిచేస్తుంటా. ఏమనిపించిందంటే గాలిలో తేలుతున్నట్టే ఉంది. అంటే దేహం ఉండి అది బరువుగా ఉండడం అనేది అంతకుముందు తెలుసు కదా. తిన్నమ్మటే నిద్ర వచ్చేయడం, మంపైపోవడము, మళ్ళీ అది తేలుకునేటప్పటికి మళ్ళీ ఒక టీ తాగడము, మళ్ళీ ఏదో నడుస్తూ ఉండేది. అసలు గాలిలో తేలినట్టే ఉంది. నేను ఒకరోజు అనుకున్నా ఏంటి బాగా బరువు తగ్గిపోయినా ఏంటి, ఏమైంది కానీ బట్టలు లూజ్ అయినాయి, ఎక్స్ట్రా ఉన్న కొవ్వు చాలా కరిగింది, ఆ బెల్ట్ని మళ్ళీ ఇంకొక కన్న వేయించాల్సి వచ్చింది బజార్కి వెళ్ళి, ప్యాంట్లు అన్నీ లూజ్ అయిపోయి మడతలు పడి కనపడుతున్నాయి, టక్ చేసుకున్నా కూడా ఇదంతా ఇబ్బంది నడుస్తుంది. అప్పుడు నేను మళ్ళీ వెళ్ళి తూకం వేయించుకున్నాను. వేయించుకుంటే 6 కేజీలు తగ్గాను. కానీ నాకైతే సగానికి సగం తగ్గిపోయినంత గొప్ప ఆనందంగా ఉందన్నమాట. ఇంకోటి కూడా నేను గమనించింది ఏంటంటే అటెన్షన్ స్పాన్ అనేది ఒకటి ఉంటుంది. అంటే మనం కూర్చుని ఒకటి చదవడమో ఒక పని చేయడమో మొదలు పెడితే కొంతసేపు వరకే మనకి పూర్తి శ్రద్ధతో మనం ఆ పని చేయగలుగుతాం. తర్వాత కొంచెం మనసు అడ్డుపోవడమో ఇడిపోవడమో, చదువుతుంది ఏంటో కూడా అర్థం కాకపోవడం, చదువుతుంది మనసులోకి వెళ్ళకపోవడం అనేది అందరికీ అనుభూతులకు వస్తుంది. లేకపోతే క్లాసుల్లో ఉండే స్టూడెంట్స్కైనా ఒక 10-15 నిమిషాలు ఖచ్చితంగా టీచర్ ఏం చెప్తున్నారో వింటాము, తర్వాత గెట్టేటో వెళ్ళిపోతుంది, లేదా డల్ అవుతుంది, నిద్ర వస్తుంది, ఏదో అవుతుంది. ఈ అటెన్షన్ స్పాన్ బాగా పెరిగింది నా వరకు, నాకు నేను గుర్తించిన తర్వాత గుర్తించింది అదనమాట.
ఒకవేళ ఆఫీస్ అవర్స్లో కూడా ఒక గంట రెండు గంటలు పని ఎక్కువ వల్ల ఇంకలాగా చేయాల్సి వచ్చినప్పుడు కూడా అంతకుముందు అయితే నీరసం వచ్చి డల్ అయిపోయి చీ జీవితం అనిపించేది. ఇప్పుడు అట్లా అనిపించడం లేదు. ఈ క్వాలిటీ లైఫ్ క్వాలిటీ ఎంత పెరిగింది అని చెప్పడం కోసమే మీకు ఈ విషయం చెప్తున్నాను. అయితే నేను మా ఆఫీసులో కానీ మా ఇంటి దగ్గర కానీ మా కాలనీలో కానీ ఎవరు కనపడినా ఈ పుస్తకం ఇవ్వడము, ఎవరన్నా పొరపాటున ఏదన్నా మాట్లాడితే రెండు గంటలు మాట్లాడడం, సార్ చెప్పినట్టు మొత్తం టేప్ రికార్డర్ వేసేయడమన్నమాట. వాడు చచ్చి వీడిని ఎందుకు కలిశాను రా అన్నట్టుగా అయిపోయి అట్లా అవ్వడము అట్లా జరుగుతుంది. ఇప్పుడు కూడా ఉంది అది. అందరు పిచ్చోడు అంటున్నారు కొంతమంది, అట్లా ఊరికే పుస్తకాలు పంచుతున్నాడని ఇంకో విచిత్రంగా చూస్తున్నారు. ఇవన్నీ నడుస్తుంది అన్నమాట. కానీ చాలా ఆనందంగా ఉంది. ఖాదర్ గారు పరిచయం కావడంతో ఏమవుతుందంటే జీవితానికి సంబంధించిన ఒక బేస్ లైన్ ఏదో ఉంటుంది కదా, మనం ఎందుకు బతుకున్నాము, ఎందుకు పనిచేస్తున్నాము, ఎందుకు ఏం చేస్తున్నాము అనేది. నేను 30 ఏళ్ళుగా జర్నలిజంలో ఉన్నాను. ఒక 4-5 ఏళ్ళుగా వ్యవసాయానికి సంబంధించిన వార్తలు, వ్యాసాలు, కథనాలే రాస్తున్నాను. ఖమ్మం నుంచి రామారావు గారు ప్రకృతి వ్యవసాయదాడు, ఆయన పనిమాల ఫ్యామిలీని తీసుకుని మరి వచ్చారు. అట్లా చాలామంది దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చారు ఈ సమాజానికి. సమాజం చిన్నగానే కనిపిస్తుంది కానీ అద్భుతమైన వ్యక్తులు ఉన్నారు ఈ సమాజంలో. ఈ సమావేశంలో కూడా విప్లవం ఎలాగే ఎప్పుడైనా ఇలాగే మొదలవుతుంది నాకు బాగా అనుభవం. ఎందుకంటే 1 సంవత్సరం క్రితం ఖాదర్ గారిని మొదటిసారి కలిసినప్పుడు ఆయనతో మాట్లాడుతున్నప్పుడే నాకు అర్థమవుతూ వచ్చింది. ఆయన చెప్తున్న విషయాల క్వాలిటీ ఏంటి, వ్యవసాయంలో కానీ ఆరోగ్యంలో కానీ ఆహారంలో కానీ ఆయన చెప్తున్నది ఏంటనేది, అది ఒక విప్లవంగానే వికసిస్తుందని, సర్వవ్యాప్తం అవుతుందని, అది అవసరమని, అది ఎవరూ ఆపలేరని, ఏ కార్పొరేట్ లాబింగ్ లేకపోతే ఏది కూడా ఆపలేదు దీన్ని. ఇది ఒక విప్లవం. ఎందుకంటే నా ప్రతి క్షణంలో ప్రతి అణువులో కూడా ఈ విషయం ఉంది. అట్లాగే ఇప్పుడు మీకు కూడా వచ్చింది. మీకు వచ్చిన భావన మీరు తినే ఆహారంలోంచి కూడా మీకు వచ్చేస్తే 1-3 నెలల్లో మీరు కూడా పూర్తిగా పరిపూర్ణం అయిపోతారు. అట్లా అది ఎండవది అన్నమాట. ఇది ఇంతకు మించి జీవితానికి ఆశాకరణం ఇంకేం కావాలి అనిపిస్తుంది. ఆయన ఎంత అద్భుతంగా చెప్పారు అంటే, నేను చాలా కొన్ని పుస్తకాలు అవి చదువుతుంటాను, ప్రకృతి వ్యవసాయం మీద నేను పనిచేస్తుంటాను కాబట్టి చాలా పుస్తకాలు, వ్యాసాలు, రకరకాల దేశ విదేశాల్లో సైంటిస్టులు గొప్ప గొప్పగా ఉన్నవాళ్ళు వాళ్ళు రాసినవి చెప్పినవి అన్నీ కూడా చదువుతుంటాను. అవన్నీ చదివి ఎన్నో విషయాలు పెద్ద పెద్ద మాటలతో పెద్ద పెద్ద సూత్రరేఖలతో చదివిన అవన్నీ అవసరం లేదు. సార్ చెప్పిన మాటలు వింటే చాలన్నమాట. అంటే ఎక్కడో అడవి, ఆ అడవిని కొట్టేసి వాళ్ళు టీలో కాఫీలో చేసి మనకి ఇవ్వడము, ఎక్కడో పెద్ద డ్యాములు కడతారు, వరి పెంచాలి లేకపోతే చెరకు పెంచాలి. ఖాదర్ గారు చెప్పే విషయాల్లో ఏంటంటే, మీరు ఒక జగ్గి వాసుదేవ్ మీటింగ్కి వెళ్ళారనుకోండి కొన్ని విషయాలు తెలుస్తాయి. అట్లాగే ఇంకొక వ్యవసాయ శాస్త్రవేత్త దీనికి మీటింగ్కి వెళ్ళారనుకోండి కొన్ని విషయాలు తెలుస్తాయి. ఖాదర్ గారి మీటింగ్లో ఏం తెలుస్తుందంటే, మన జబ్బులు అన్ని జబ్బులు తెలుసు గురించి ఉంటుంది, ప్రకృతి గురించి ఉంది, అడవి గురించి ఉంది, వ్యవసాయం గురించి ఉంది. మీరు ఇక్కడ కూర్చొని కూడా మీరు అడవిని పరిరక్షించవచ్చు మీ సీట్లో, మీ ఇంట్లో మీరు చేసే పని ద్వారా. అద్భుతంగా ఆయన చిన్న మాటల్లో మనకు 1-2 గంటల్లో మనకి అర్థమయ్యేలాగా, మనల్ని నొప్పించకుండా మనం ఏం చేయాలో మనకు తెలిసేలాగా చేసి మనల్ని ఆ కార్యానికి కార్యోన్ముఖులను చేశారు ఆయన. చాలా అద్భుతం ఇది. విప్లవం ఇలాగే ఖచ్చితంగా మొదలవుతుంది. విప్లవం మన లోపల కదా జరగాలి, దానికి కావాల్సిన ఇన్పుట్స్ అన్నీ ఇచ్చేశారు ఆయన. అందుకు ఆయనకి మరోసారి మీ అందరి తరఫున కూడా నమస్కారం చెప్పుకుంటూ